నమస్తే, నేను అంకిత. నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. జగన్ చూసుకుంటే గోల్డెన్ ఛాన్స్ మిస్ అయ్యాడనేసి అంటున్నారు, అయితే ఆయన ఆ తప్పులో కాలు వేశాడని కూడా తెలుస్తుంది. ఎందుకంటే గవర్నర్ని ఆయన విష్ చేసే విధానం ఏదైతే ఉందో అది బాగాలేదనేసి వైసీపీకి చెందిన నేతనే కామెంట్స్ చేశారు. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు అంటారు? గవర్నర్కి విష్ చేయడం కాదు, గవర్నర్ విష్ చేయడానికి వచ్చే ఛాన్స్ను మిస్ చేసుకున్నారు యాక్చువల్గా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకు లేదు? మనకి ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 175లో అసెంబ్లీ 10% అంటే 10వ వంతు 17.5 అంటే 18 అనుకోండి, పోండి 17.5 కాబట్టి 18 ఎమ్మెల్యేలు ఉంటే, 18 ఎమ్మెల్యేలు ఉంటే ప్రతిపక్ష హోదా అనేది దక్కుతుంది. 10% ఉండాలి. సో ఆ 10% కూడా లేదు కాబట్టి 11 మందే ఉన్నారు కాబట్టి ఆయనతో కలిపి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదాకి ఎందుకు అంత ప్రాధాన్యత అంటే, సభలో సభా నాయకుడు అంటే ముఖ్యమంత్రి, సభా అధ్యక్షుడు స్పీకర్, సభా నాయకుడికి ఎంత ఉందో సభలో ఉండే ప్రతిపక్ష నాయకుడికి కూడా ఆల్మోస్ట్ ఆల్ అంత వెయిటేజ్ ఉంటుంది సభ పరంగా. అంటే బయట ప్రోటోకాల్ మళ్ళీ ఆ లెక్క వేరు. సో ప్రతిపక్ష నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడైనా సభా నాయకుడైనా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా ప్రజల కోసం పనిచేస్తారు, చెయ్యాలి కూడా. ఇప్పుడు వీళ్ళేం చేస్తారు, మేము ఒక పథకం పెట్టాం లేదా ఒక ప్రాజెక్ట్ పెట్టాం అని చెప్పినప్పుడు ప్రతిపక్ష నాయకుడు తెల్ల కాగితం అంతా బాగున్నా చిన్న మచ్చన పట్టుకుంటాడు. అంటే ప్రభుత్వం పక్షం ఉన్న వాళ్ళు ఆ చిన్న మచ్చకు కూడా తావు ఇవ్వకుండా పనిచేయాలనేది ప్రతిపక్ష నేత యొక్క ఉద్దేశం. ఏది జెన్యున్గా రాజకీయాలు నడిచిన రోజుల్లో. ఓకే, బట్ ఇప్పుడు ఆయన అలా కాదు కదా. సో అలా కాని పక్షంలో ఏం చేశాడు, మొన్న నిన్న అసెంబ్లీకి రారు రారు అనుకున్నారు, బయట రకరకాలుగా రూమర్స్ వినబడ్డాయి, రకరకాలుగా ఈయన అసలు పార్లమెంట్కి వెళ్ళిపోతాడు, ఇక్కడ అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేయించి సెంట్రల్లోకి వెళ్ళిపోతాడు, అక్కడైతే లాబింగ్ చేసుకోవడం బాగుంటుంది అని రకరకాలుగా వార్తలు వినిపించినప్పటికీ, సరే మరి అది అబద్ధం అని చెప్పడానికో లేదంటే ఆ రూమర్స్ బయటకు వచ్చేసాయనో ఉద్దేశంతోనూ ఆయన అసెంబ్లీకి వచ్చారు. నల్ల జెండా, నల్ల కండువా వేసుకొని రాగానే మా ప్లకార్డులు చింపేస్తారని చెప్పి పోలీసుల మీద సీరియస్ అయ్యారు. అది పెద్దగా సీరియస్ అయ్యారు, అన్న బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా పత్రికల్లో వేసుకున్నారు. అయితే ఇప్పుడు రెండో రోజు కూడా సభకెళ్ళి గవర్నర్ ప్రసంగంపై ఇవాళ అభిప్రాయం చెప్పాలి. గవర్నర్ ప్రసంగం ఎలా ఉంది ఏంటి, గవర్నర్ గారు చక్కగా వివరించారు లేదా గవర్నర్ గారు ఎంతసేపు ప్రభుత్వానికి డంకా బజాయించినట్టే మాట్లాడారు లేదా ప్రభుత్వం ఇంకా పరిపాలన అవ్వకుండా ఎందుకు పొగడ్తలు పొగిడారు గవర్నర్ గారు, గవర్నర్ అనేవారు వన్ సైడ్ ఎలా అయిపోయారు, ఏదో వ్యాఖ్యానిస్తే బాగుంటుంది కదా. ఒకవైపు నల్లకండువా కప్పుకొని వచ్చి వెంటనే రెండో రోజుకే వెళ్ళిపోతే ద్వితీయ విఘ్నం అంటారు జనరల్గా ఈ శాస్త్రం ప్రకారంగా. ద్వితీయ విఘ్నం వచ్చేసిందిగా, ఇంకేం వస్తాడు ఆయన అసెంబ్లీకి అనేది కూడా కొంతమంది సెంటిమెంట్. సో ఆ మాటని లేదా అతని మీద పడ్డ ఆ మచ్చని చెరిపేసుకోవడానికి ఏంటో ఏదో అసెంబ్లీకి వచ్చారు వెళ్ళిపోయారు. అలా కాకుండా రెగ్యులర్గా వచ్చి నాకు స్థానం కల్పించండి, నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని అంటే అది ప్రజలందరూ చూస్తారు, రాష్ట్రం కోసం ప్రజల కోసం పాటుపడుతున్నాడు అని ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, ఈయన అక్కడ లాబింగ్ చేసుకోవడానికే ధర్నా పేరుతో వెళ్ళిపోయాడు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు నాకు 11 మంది ఉన్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇప్పించట్లేదు, ఇవ్వండి ప్రభు అని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా వేసుకున్నాడు ఈయన కదా. హైకోర్టులో పిటిషన్ వేస్తే బాబు నువ్వు అసలు సభకే హాజరవ్వకుండా నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతావు అని అడిగితే, గవర్నర్ ప్రసంగం అంటే దాన్ని ఏమంటారు, ఇప్పుడు రాష్ట్రపతి గవర్నరు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ వాళ్ళందరూ కూడా స్పెషల్ బ్యూరోక్రాట్స్, వాళ్ళందరూ కూడా అంతగా అటువంటి స్పెషల్ పర్సన్స్కి వెనకబెట్టి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళకి అవమానపరిచినట్టేగా. సో ఇట్లా ఏదో ఒకటి మాట్లాడి అవకాశం ఇచ్చుంటే, ఎక్కడో సభలో వెనక్కు కూర్చున్నా కూడా ఒక సభలో ఉండే ఒక అభ్యర్థి ఎమ్మెల్యేగా, ఒక ప్రతినిధిగా, పులివెందులకు ప్రాతినిధ్యం వహించే ఒక ఎమ్మెల్యేగా మాకు అవకాశం ఇవ్వండి అంటే పోనీ ఏదో మాట్లాడడానికి ఇచ్చేవారేమో. అలా ఏం లేకుండా మాట్లాడకుండా వెళ్ళిపోవడం ఏమైంది? ఇప్పుడు రేపు పొద్దున కోర్టులో పిటిషన్ వేశారు, మీరు సభకే హాజరవ్వకుండా ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతారు అంటే అయిపోయిందిగా. లేదు, శాస్త్రంలో రాజ్యాంగంలో కూడా ఇలా ఉంది, నిబంధన ఉంది, రూల్ ఉంది, 10% ఎమ్మెల్యేలు లేకపోతే మీకు ఇవ్వము అని ఏదో చెప్తారు వాళ్ళు. లేదా ఏవీ లేని పక్షంలో
అంత కూటమిలోనే ఉన్నారు. మిగతా 164 కూడా కూటమి సభగా ఏర్పడింది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి ప్రతిపక్షం అనేది ప్రభుత్వం తరపున లేదా ప్రజల తరపున ప్రశ్నించడానికి ప్రభుత్వం చేసే చిన్న చిన్న లోటుపాట్లతో సహా ప్రతిదీ వేలెత్తి చూపించడానికి ఒక వర్గం ఉండాలి, అది మేమే అవుతాము. సో మాకు అవకాశం కల్పించండి అని అడగడానికైనా ఉంటుంది కదా. పోడప్పుడు కోర్టు అవునా సరే ఇది ఒక్కసారి దీంట్లో ఏమైనా అమెండ్మెంట్ ఉందేమో రాజ్యాంగంలో, దీంట్లో ఏమైనా సవరణ లాంటివి ఉన్నాయేమో, లేదా గతంలో ఇలాగ ఎవరైనా పెట్టినప్పుడు ఏమైనా ఎవరైనా ఏదైనా కోర్టు తీర్పు ఇచ్చిందా, అలహాబాద్ కోర్టు కానీ ఢిల్లీ కోర్టు కానీ లేదా పాట్నా కోర్టు కానీ లక్నో కోర్టు కానీ మనకి వస్తుంటే చూసారా, లాయర్ల దగ్గర వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద పుస్తకాలు ఉంటాయి. అవన్నీ ఏంటంటే గతంలో ఇటువంటి కేసులు ఏమైనా వచ్చినప్పుడు దానికి ఆ పలానా కోర్టు ముంబై కోర్టు ఏ విధంగా తీర్పిచ్చింది లేదా మద్రాస్ కోర్టు ఏ విధంగా తీర్పిచ్చింది అనే దాని మీద ఆ బుక్స్ ప్రచురణ అవుతుంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని రిఫర్ చేసే ఈ లాయర్లు వాదిస్తారు, ఈవెన్ జడ్జిలు కూడా తీర్పులు ఇస్తుంటారు. సో అటువంటి నేపథ్యంలో ఈయన గట్టిగా మాట్లాడడానికి ఉండేది ఆ ఛాన్స్ మిస్ అయ్యారనేది మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ యొక్క సారాంశం అని ఉంటే, అరే ఈయన పాపం అసెంబ్లీకి రోజు వస్తున్నాడు వెళ్తున్నాడు, ఈయన కనీసం ఒక్కసారి కూడా ఆ వాళ్ళ ఏ ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ప్రజల మనోభావాల కోసమైనా ఈయనకు అవకాశం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు ఎందుకు అని కోర్టు ప్రశ్నిస్తుంది తిరిగి. సభని ప్రశ్నిస్తుంది, సభను వీలైతే ఆదేశించినా ఆదేశించవచ్చు, బట్ ఆ అవకాశం లేకుండా పోయింది కదా. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అందరూ కూటమిలో వాళ్ళందరూ ఏమంటున్నారు, ఈయన అక్కడ లాబింగ్ చేసుకోవడానికి ధర్నా పేరుతో వెళ్ళాడు, ఇక్కడ కూడా ఇక్కడ రాడు, ఇకపై ఎంపీగా వెళ్ళిపోతాడు అని అన్న బాగా పబ్లిసిటీ అయిపోయింది కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేదు అది అబద్ధం అని చెప్పుకోవడానికే మొదటి రోజు నల్లకడుగు వేసుకుని వచ్చాడు అన్నట్టుగా కూటమిలో మాట్లాడుతాను. ఎందుకు, రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంత సభకి సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంగళగిరి వెళ్ళి సభ పెట్టినప్పుడు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎంపీగా వెళ్తాడంట కదా, ఒకవేళ అలాగానైతే ఈసారి మా షర్మిలమ్మని పోటీకి నిలబట్టి గల్లీ గల్లీకి తిరిగి సందు తిరిగి మా షర్మిలను గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుకున్న వార్త అయితే అవ్వచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆయనకి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉండే ఉండుంటుంది కదా, ఉండకుండా అయితే ఉండదు కదా. సో ఆయన అలా స్టేట్మెంట్ ఇచ్చాడంటే మేబీ ఆయన ఎంపీగా వెళ్తాడేమో అనుకున్నారు. సో అది లేదు, అది అబద్ధం అని చెప్పడానికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చారు, లేదా ఆయన ఎంపీగా వెళ్ళిపోతాడు, ఎక్కడైతే ఎలాగో వెయిటేజ్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఆయన మీద ఫుల్గా పంచులు ఇచ్చే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు, ఇప్పుడు ఆయన స్పీకర్ స్థానంలో కూర్చున్నారు, సభాధ్యక్షుడి స్థానంలో ఉన్నారు. ఒకవేళ నేను పంచులేసినా ఒక ప్రభుత్వం మీద ఒక ప్రశ్నలు వేసినా ముందు స్పీకర్గా ఆయనే మైక్ కట్ చేస్తారా లేదా మైక్కి మాట్లాడే ఛాన్స్ ఇస్తారా ఎవరా అనే డౌట్ ఉంది, ఒక గిల్టీ ఫీలింగ్ కూడా ఉంటుంది. వీళ్ళందరినీ గతంలో నేను చాలా చీప్గా చూశాను, ఇప్పుడు వీళ్ళని నేను అధ్యక్ష అనాలి, వీళ్ళని సార్ అని గౌరవించాలి అని నచ్చక మేబీ ఆ ధర్నా పేరుతో ఢిల్లీ వెళ్ళిపోయారు అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహరచన ఏ విధంగా ఉండబోతుంది, దాన్ని వీళ్ళు కూటమి వాళ్ళు ఎలా తిప్పికొడతారు ఏంటనేది లెట్ అస్ వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సార్.